మూసుని సుందరీకరించడానికి, మూసిలిని ప్రక్షాళన చేయడానికి కావలసిన కార్యాచరణ ప్రారంభమైంది మా ప్రభుత్వ హయాంలోనే. దానికి మొత్తం కలిపితే 16,500 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి స్పష్టంగా డిపిఆర్ ఇచ్చి పనులు ప్రారంభం చేసినాం. ఇంకా పెద్ద కోతలు, నల్గొండ జిల్లా రైతులకు మంచినీళ్ళు వద్దా? మీ మొక్కానికి మంచినీళ్ళు అప్పుడే ఇచ్చినాం, ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం, దాంతోనే ఫ్లోరిన్ని పారదోలినాం. ఇవాళ సాగునీళ్ళల్లో మంచివి ఇవ్వాలి, సాగునీళ్ళు కాలుష్యం లేని సాగునీళ్ళు కావాలి. దాని కొరకు కూడా కేసీఆర్ గారు ఆ రోజు ప్రణాళిక చేసినారు. కాళేశ్వరం నీళ్లు ఏదైతే కొండపోచమ్మకు వస్తున్నాయో, కొండపోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్కి, హిమాయ సాగర్కి రెండింటికి కావాల్సిన ప్రణాళిక 1,100 కోట్ల రూపాయలతోనే ఆనాడు క్యాబినెట్లో ఆమోదం తెలియజేసినాం. ఆమోదించింది క్యాబినెట్ 1,100 కోట్ల రూపాయలు చాలు ఆ రెండు చెరువులకి నీళ్ళు తీసుకొచ్చి. మూసిని మళ్ళీ గతంలో 1956 కంటే ముందు ఏముండెనో ఆ పద్ధతుల్లో పరిశుభ్రమైన నీళ్లను చివరి వరకు పంపడానికి కావాల్సిన పద్ధతుల్లో, ప్రక్షాళన చేయడం కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీకు చేతకాకపోతే మేము అదే ఖర్చు మీద ఆ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇస్తారా మాకు? మేము కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రెండింటిని, ఏదైతే కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయ సాగర్కు, ఉస్మాన్ సాగర్కు నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం, అదేవిధంగా మూసి ప్రక్షాళన, సుందరీకరణ, ఈ రెండింటిని కూడా 16,500 కోట్లతోని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉందా దమ్ము? ఇవ్వండి, మీరు అట్లనే ఉండి మాకు అవకాశం ఇవ్వండి, చేస్తాం మేము. నేను ఛాలెంజ్ చేస్తున్నాం, కట్టిన ప్రాజెక్టులతో నీళ్ళు ఇవ్వడం చేతగాలే, మేము ఇచ్చిన 24 గంటల కరెంటుని ఇవ్వడానికి చేతగాట్లే, 10,00,000 ఇండ్లకు మేము ఇచ్చిన మనుషులు ఇవ్వడం చేత కావట్లే, 150,000 కోట్లతోని మూసి సుందరీకరణ చేస్తాడు. ఒకటే మాట నేను సూటిగా అడుగుతున్నా, ఇవాళ తెలంగాణ రైతాంగం ప్రజలందరూ అడుగుతున్నారు, నీకు రుణమాఫీ చేయడానికే డబ్బులు లేవు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 48,000 కోట్ల రుణమాఫీ చేయాల్సింది, తొండి చేసి దొంగ లెక్కలు చేసి 30,000 కోట్లకు తెచ్చి నిండా ఇవ్వాలి, 15,000 కోట్లు ఇంకా ఇవ్వలేకపోయినావు. 4,000 రూపాయల పెన్షన్ చేస్తేనన్నావు, ఇప్పటికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోయినావు, అదే 2,000 కేసీఆర్ ఇచ్చిన ఇస్తున్నావు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నావు, కేసీఆర్ ఇచ్చిన 4,000 కంటిన్యూ చేస్తున్నావు. పెళ్లి చేసుకునే ఆడపడుచులకు, ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు కేసీఆర్ ఇచ్చే 100,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, కానీ అదే 100,000 ఇస్తున్నావు. రైతాంగానికి రైతు భరోసా ఇస్తా, రైతు బంధు కాదు, 15,000 ఇస్తా అన్నావు, అసలు ఉన్న రైతు బంధే ఉడబిక్కినావు. మొత్తం అన్ని పంటలకు బోనస్ ఇస్తా అన్నావు, ఒక వరికే కాదు, వరిలో పండిన ప్రతి గింజకు ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నావు, ఇప్పటికీ ఒక పంట 1,000 రూపాయలు ఇయ్యలే, బోనస్ను బోగస్ చేసినావు. ప్రతి పంటకి మిర్చి, పత్తి, పెసర, మినుము, కంది, వేరుశనగ, మొక్కజొన్న అన్ని పంటలకి ఇస్తాను రాసిచ్చినాం, ఎక్కడ రూపాయి ఇయ్యలే. ఎందుకు అంటే పైసలు లేవు. గత ప్రభుత్వం పైసలు మాకు మిగలకుండా చేసిందని మాట్లాడినాం, మరి మూసీకి 150,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తావు చెప్పు సమాధానం. యానించలు వస్తున్నాయి, మూసీకి 150,000 కోట్లు ఎట్లా వస్తాయి? వీటికి ఇవ్వకుండా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇవ్వకుండా, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 2,500 స్కీమ్ ప్రారంభం చేయకుండా, ఆటో కార్మికులకు ఇస్తానన్న 12,000 రూపాయలు ప్రారంభం చేయకుండా,
వ్యవసాయ కూలీలకు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తున్న 12,000 రూపాయల పథకం ప్రారంభం చేయకుండా, అసలు హాస్టల్లో చదువుకున్న పిల్లలకి అన్నానికే డబ్బులు ఇవ్వకుండా, ఇప్పటికి 26 మంది పిల్లల్ని చంపినావు. మూసీలో 150,000 కోట్ల కుంభకోణానికి పథకం ప్రారంభం చేసినావు, ఏడికెళ్ళి తెస్తావు చెప్పు డబ్బులు, వాటికి ఎందుకు ఇవ్వవు, దీనికి ఎందుకు పెడతావు, కారణం చెప్పు. ఎందుకంటే అందులో కమిషన్లు రావు, రైతు బంధులో కమిషన్ రాదు, రైతు రుణమాఫీలో కమిషన్ రాదు, మహిళలకు 2,500 ఇస్తే కమిషన్ రాదు, స్కూల్ పిల్లలకు ఫీజులు పంపిస్తే, అలా భోజనానికి డబ్బులు పంపిస్తే కమిషన్ రాదు, ఆటో కార్మికులకు 12,000 ఇస్తే కమిషన్ రాదు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తే కమిషన్ రాదు, కానీ మూసీ ప్రాజెక్టులో వస్తుంది. అది నీ ప్రయారిటీ. దానికి ఇక నిర్ణయాల ఓ పోయి 10 రోజులు దేశాలు తిరిగి ఓ 100,000 కోట్లు సంపాదించుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి తగుదునమ్మా అని చెప్పి తందానాన్ని మొదలుపెట్టిండి నేను రాగానే, ఆయనకంటే ఎక్కువ నేను బుకాయిస్తా అని. మీ బుకాయింపులు ఇవి ఎవరిని భయపెట్టలేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పక్క ప్రజలు మాట్లాడితే, ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట. రేవంత్ రెడ్డి పిచ్చి కళ్ళలు కనుకు చాలామంది నియంతలు పోయినరు ఈ ప్రపంచంలో. ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లకు ఊర్లను చంపి 100-200 మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. నేటువంటి వాళ్ళు గింతంతా. కేవలం 5-6 మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు, ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు ఉండడం. 100,000 కోట్ల గొంతులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎవరి ముందడ పోయి మైకి పెట్టి అడగమను, నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందో నీకు అర్థమవుతుంది, నీకు కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు,